హలో అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్ తెలుగు. ఈరోజు తిరుపతిలో గంగమ్మ జాతర సందర్భంగా మా అక్క వాళ్ళింట్లో పొంగళ్ళు పెడుతున్నారండి. మా బావగారు దుర్యోధన వేషధారణలో గంగమ్మ దేవాలయానికి వెళ్ళి గంగమ్మను దర్శించుకోవాలనుకుని మొక్కుకున్నారు. అందుకుగాను నేను రెడీ అవుతున్నానండి. నేను కూడా ఈరోజు గంగమ్మ దర్శనానికి వెళ్తున్నాను. అందుకే నేను గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ వెంకటగిరి సాఫ్ట్ సిల్క్ శారీని ఈరోజు సెలెక్ట్ చేసుకున్నాను. మ్యాచింగ్ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకుని వేసుకున్నాను. చూస్తున్నారు కదండి నా శారీ, వెంకటగిరి సిల్క్ శారీ. ఎప్పుడు కూడా శారీస్ అయాన్ చేసేటప్పుడు పేపర్ పెట్టి ఐరన్ చేయమనండి. ఎందుకంటే అయాన్ చేసేటప్పుడు రింకుల్స్ రాకుండా ఉంటుంది, ఎక్కువ హీట్ అయిపోయి క్లాత్ కాలకుండా ఉంటుంది. సో చూస్తున్నారు కదండి వెంకటగిరి సాఫ్ట్ సిల్క్ శారీ, ఫ్లారజెంట్ గ్రీన్కి పర్పుల్ కాంబినేషన్ ఇచ్చారు. దానిపైన తబలాలు వీణలు డిజైన్ చేసున్నారు సిల్వర్ జరీతో. పళ్ళు ఏమో పర్పుల్ కలర్ ఇచ్చారనమాట. దీనికి బ్లౌజ్ పర్పుల్ కలర్ ఉంటుంది. దానికి నేను కాసుల వర్క్ చేయించుకున్నానండి. చాలా ట్రెడిషనల్గా ఉంటుందన్నమాట. ఫ్లారజెంట్ గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా ఎలిగెంట్గా ఉంటుందండి. దానిపైన ఈ కాసుల వర్క్ చాలా సూపర్ ఎలిగెన్స్ ఇస్తుంది. సో నేనైతే రెడీ అయిపోయాను. చక్కగా లైట్గా ఉంది శారీ. నాకు ఎక్కువగా మ్యాచింగ్స్ ఇష్టం అండి, అందుకే మ్యాచింగ్ కలర్డ్ పర్స్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ పర్స్. సో ఫస్ట్ మేము ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాము. అక్కడ నుంచి అందరం కలిసి గుడికి బయలుదేరుతాం. చూస్తున్నారా మా మేడు, సూపర్ మేడ్ అండి లక్ష్మమ్మ, చక్కగా ఇల్లు నీట్గా పెట్టుకుంటుంది. ఇక అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. రాగానే వేప తోరణాలు స్వాగతం పలికాయనమాట. ఇక అక్కడి నుంచి ఇంట్లోపలికి వెళ్తున్నాము. అందరూ హడావిడిగా పూజ సామాగ్రి అంతా రెడీ చేసుకుంటున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే మా బావగారు వేణుగోపాల్ గారు మేకప్ వేసుకుంటున్నారండి. వెనకల వైట్ షర్ట్లో ఉన్నది మా హస్బెండ్ అండి. కళ్ళకు జాతి మత భేదం లేదని ఈ మేకప్ మ్యాన్ను నిరూపించారండి. ఆయనేమో ముస్లిం అండి. ఆయన వేస్తున్నది గంగమ్మ జాతరకు మేకప్ అండ్ డ్రెస్సింగ్. అంటే ఇది హిందువుల పండగ కదా, మనం ఎందుకు వేయాలి అని ఆలోచించకుండా కళ్ళకు జాతి మత భేదం లేదని నిరూపించారు. ఇప్పుడు బావగారు రెడీ అయిపోయారు. అందరము బయలుదేరుతున్నామండి. బయలుదేరే ముందు అందరము ఫొటోస్ తీసుకోవాలనుకున్నాము. ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో దేవుని రూమ్ అన్నమాట. అక్క వాళ్ళ ఇల్లు కూడా చాలా క్లాసీగా రిచ్గా ఉంటుందండి. ఇంకొక రోజు ఇంకొక వీడియోలో వాళ్ళ హోమ్ టూర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బయలుదేరబోతున్నాము. గుడికి బయలుదేరే ముందు అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నామండి. గుడికి బయలుదేరే ముందు అమ్మ దగ్గర నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారండి. నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని అందరం బయలుదేరామండి. తిరుపతి గంగమ్మ జాతర అంటేనే తప్పెట్ల హోరు వినపడాలండి. మేము విన్నాము, మీరు కూడా వింటారా?
అలా బయలుదేరి గుడి ఆవరణలోకి వచ్చేసామండి. విపరీతమైన జనం. అమ్మవారి గుడి ఆవరణ మొత్తం షాపులతో నిండిపోయి ఉన్నాయండి. చిన్నపిల్ల ఆడుకునే ఆట వస్తువులు, బొమ్మలు, చీరలు, బెలూన్స్, అలాగే గంగమ్మ గుళ్ళో మనం దుత్తలు తిప్పుతాం కదా, ఆ దుత్తలు, అమ్మవారికి సమర్పించుకునే చీరలు, పసుపు కుంకాలు, కొబ్బరికాయలు, చెప్పేదానికన్నా ఒకసారి వీలుంటే మీరు చూస్తే కన్నుల పండుగగా ఉంటుందండి. వీలున్న వాళ్ళందరూ కూడా తిరుపతి గంగమ్మ జాతరను దర్శించుకోండి. తప్పకుండా మీకు అన్నీ మంచి జరుగుతాయి. నాకైతే చాలా ఇష్టమండి. నేను దాదాపు 10th class చదివేటప్పటి నుంచి గంగమ్మ గుడికి వెళ్తూ ఉంటాను. మనసులో ఏదన్నా న్యాయమైన కోరిక బలంగా మొక్కుకొని గంగమ్మకు పొంగళ్ళు పెట్టుకుంటే అన్నీ మంచి జరుగుతాయండి. వెరీ పవర్ఫుల్ గాడెస్, వెంకటేశ్వర స్వామికి చెల్లిగా చెప్తారు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యే ముందు ఆడబిడ్డకు సాంగంగా చీరా సారను గంగమ్మకు తెచ్చిస్తారండి. అది ఆనవాయితీగా వస్తుంది. చూస్తున్నారు కదండి, మేమంతా కుటుంబ సభ్యులము గుడిలో చాలా హడావిడిగా అందరం గంగమ్మ దర్శనానికి బయలుదేరుతున్నాము. వెరీ బిగ్ క్రౌడ్ అండి. గంగమ్మ జాతర అంటే గంగమ్మ జాతరే అండి. అసలు ఇంకా కోళ్ళు, పొట్టేళ్ళు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను వీడియోలో అవన్నీ చూపించట్లేదండి. ఇవి గంగమ్మకు పెట్టే ప్రసాదాలు. అందరూ లోపలికి వెళ్ళలేక ప్రసాదాలను ఇక్కడే నైవేద్యంగా పెట్టేస్తారనమాట. ఆ తర్వాత గంగమ్మకు దర్శనం మాత్రం చేసుకుంటారు. ఇలా మేము గుళ్ళో అంతా కూడా వెళ్ళి బాగా కలియదిరిగి ఎన్నో రోజులైందండి గుడికెళ్ళి. ఈ మధ్య ఈ కరోనా వచ్చినప్పటి నుంచి గుడికి వెళ్ళలేదు కాబట్టి చాలా రోజుల తర్వాత అమ్మను చూస్తున్నంత ఫీలింగ్ అనిపించింది. బాగా గుడి చుట్టూరు తిరిగి అమ్మ దర్శనం చేసుకున్నాము. ఇలా ఈరోజు మా గంగమ్మ జాతర పూర్తయిందండి. నేను 5వ వారంలోపు పొంగళ్ళు పెడతాను. ఇప్పుడు ఎందుకు చేయలేదంటే మా పెద్దమ్మాయి ఇంటర్ 1st year, తనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ హడావిడిలో జాతరకి నేను పొంగళ్ళు పెట్టడం లేదు. ఇప్పటికి ఈ వీడియో చూడండి. మళ్ళీ నేను 5వ వారంలోపు గంగమ్మ తల్లికి పట్టు చీర పెట్టి పొంగళ్ళు నైవేద్యంగా పెడతాను. ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. బ్రహ్మాండమైన దర్శనం జరిగిందండి. గంగమ్మను చూస్తుంటే ఒళ్ళు గగురు పుడిచిందండి. ఎంత కళ్ళగా ఉన్నారో తెలుసా అండి. ఆమెను చూడాలంటే 2 కళ్ళు చాలవండి, నిజంగా చెప్తున్నాను. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యాము. ఇంటికి వెళ్ళబోతున్నాము, అది కూడా అక్క వాళ్ళ ఇంటికే. స్త్రీ వేషధారణలో ఉన్న ఒకతను సెల్ఫీ తీసుకుంటుంటే నేను తమాషాగా ఈ క్లిప్ తీశానండి. ఇక్కడేమో నేను షాపింగ్ మొదలుపెట్టానండి. మా పెద్దమ్మాయి ఇంటర్ 1st year అండి, కానీ ఆడుకోవడానికి చిన్న చిన్న బుడిగీలు అడిగింది, అందుకే బుడిగీలు కొంటున్నానండి. 5 బుడిగీలు 100 రూపాయలంట. అవి తీసుకొని అక్క వాళ్ళింటికి లంచ్కి బయలుదేరామండి. అందరం మంచి ఆకలి మీద ఉన్నామండి. ఇంటికి వెళ్తూనే అమ్మవారి నైవేద్యం ప్రసాదంగా తీసుకున్నాక మంచి మటన్ బిర్యానీ, మటన్ గ్రేవీ, కర్డ్ రైతా, అన్నం, రసం, దాల్చా, అందరం ఈ టేస్టీ ఫుడ్ని పీకల దాకా లాగించేసామండి. పాయసం ఇచ్చారండి డిజర్ట్గా. అంతే అండి ఈరోజు లంచ్ మెను. కడుపు నిండా తినేసాము. ఇంకా కాసేపు అందరం కూర్చొని కబుర్లు ఆడుకొని ఆ తర్వాత మేము మా ఇంటికి బయలుదేరి వచ్చేసామండి. సరదాగా మా పాపను కిరీటం పెట్టుకొని ఫోటోలు తీసుకోమన్నానండి. వీలు చూసుకొని మీరందరూ కూడా ఒక్కసారి తిరుపతి గంగమ్మ జాతరకు రండి. అమ్మ ఆశీస్సులు పొందండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. క్యాచ్ యు లేటర్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్ ఫ్రమ్ మామ్స్ కిచెన్ తెలుగు.